బాబు సీఎం అయితే జాబ్ ఖాయమంటూ ప్రచారం చేసుకుని ఇప్పుడేం చేస్తున్నారని ఘాటుగా ఏపీ ముఖ్యమంత్రిని ప్రశ్నించారు వైఎస్ జగన్. 2000 రూపాయల నిరుద్యోగ భృతి ఏమైందంటూ అడిగారు. డ్వాక్రా మహిళలకు పంగనామాలు, రైతులకు ఎగనామం పెట్టారని మండిపడ్డారు. రుణాలన్నీ మాఫీ చేస్తానన్న చంద్రబాబు ఇప్పుడు రైతులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలన్నారు. అనంతపురం జిల్లాలో 6వ రోజు రైతు భరోసా యాత్ర కొనసాగిస్తున్న వైఎస్ జగన్ డ్వాక్రా మహిళలు, రైతులతో ముఖాముఖి సమావేశమయ్యారు. రాష్ట్రంలో పూర్తిగా మోసపూరిత పాలన సాగుతుందన్నారు. ప్రజలతో పని తీరిపోయింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న మోసాలు ఎంత దారుణంగా ఉన్నాయనంటే, డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు పంగనామాలు పెట్టాడు. రైతు సోదరులకు ఏకంగా ఎగనామాలు పెట్టాడు. బాబు వస్తేనే జాబ్ వస్తుంది, ఒకవేళ జాబు లేకపోతే 2000 రూపాయలు నిరుద్యోగ భృతి ప్రతి ఇంటికి పంపిస్తాము అన్నాడు. ఇవాళ చదువుకుంటున్న పిల్లలు, చదువుతున్న పిల్లలు, చదివిస్తున్న అక్క చెల్లెమ్మలు అందరికీ కూడా ఎగనామాలు పెట్టేశాడు. ఎన్నికలప్పుడు 150,000 పెట్టి ఇల్లులు కట్టిస్తాను, గుడిసే లేని ఆంధ్ర రాష్ట్రంగా చేస్తాను, ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తాను అన్నాడు. ఇవాళ పూర్తిగా ఇళ్ల కోసం ఎదురు చూస్తా ఉన్నా, ఇవాళ పేదవాడి పరిస్థితి ఏమిటి అనంటే, ఆ గుడిసెల్లోనే బతుకుతా ఉన్నాడు. చివరకు గతంలో ఆ పేదవాడు కట్టుకొని సగంలో ఇడిచిపెట్టిన ఇళ్ళకు కూడా ఇవాళ బిల్లులు రాని పరిస్థితిలో ఇవాళ పరుస్తుంది. పూర్తిగా మోసపూరిత పరిపాలన. పెన్షన్లు 1000 రూపాయలు అన్నాడు. గ్రామంలో ఇవాళ పరిస్థితి ఎలా ఉంది అనంటే, గ్రామంలో ఇవాళ 100 మంది ఉంటే 100 మందిలో 40 మందికి 30 మందికి మాత్రమే పెన్షన్లు అందుతా ఉన్నాయి. మిగిలిన వాళ్ళందరూ కూడా పెన్షన్ల కోసం ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ పోతూ ఉన్నారు. ఇంతవరకు పెన్షన్లు అందని పరిస్థితిలో ఇవాళ అమ్మాతాతలు బతుకుతా ఉన్నారు. ఇలా ప్రతి విషయంలోనూ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు ఒక మాట చెప్పాడు, ఎన్నికలు అయిపోయిన తర్వాత, ప్రజలతో పని అయిపోయిన తర్వాత ఇవాళ ప్రజలందరినీ వెన్నుపోటు పొడిచి మోసం చేస్తా ఉన్నాడు. ఇది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నది. ఇవాళ ఈ విషయాలన్నీ కూడా నేను చెప్పడం, చంద్రబాబు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలంటున్నారు అన్నదాతలు, డ్వాక్రా మహిళలు. ఓ రుద్రాలు మాట్లాడుతూ చంద్రబాబు తమను బావిలో ముంచారని వాపోయింది. అనంతపురం జిల్లాలో ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 6వ రోజు రైతు భరోసా యాత్ర చేపట్టారు. ఉండేహల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, డ్వాక్రా మహిళలు, రైతులతో ముఖాముఖి సమావేశమయ్యారు. నువ్వెంత అప్పు తీసుకున్నావు? నువ్వు ఒక్కదానివే 100,000 రూపాయల మీ గ్రూప్ అంతా కలిపా? నువ్వు ఒక్కదానివే 100,000 రూపాయలు తీసుకున్నావా? మీ 10 మంది కలిపి 100,000 రూపాయలు తీసుకున్నారు. 100,000 రూపాయలు తీసుకొని చంద్రబాబు నాయుడు గారు కట్టద్దు అని అంటే నువ్వు కట్టలేదు. కొంచెం కట్టిన తర్వాత ఆయన కట్టద్దు అని అంటే కట్టలేదు కాబట్టి ఇప్పుడు ఆ రుణాల పరిస్థితి ఏమిటి? వడ్డీ ఎంత ఇస్తా ఉన్నారు? రుణాలేమో బ్యాంకుల దగ్గరికి పోలే నువ్వు? వడ్డీ ఎంత వేశారు మళ్ళీ చెప్పలేదా? ఎంత? 2 రూపాయలు పైనే ఉంది వడ్డీ. నీకెంతో కరెక్ట్ గా నీకు తెలియదు కానీ మొత్తం 2 రూపాయలు పైనే ఉంది వడ్డీ. నీ పొదుపు డబ్బు కూడా వాళ్ళే తీసేసుకున్నారు. నీకు చెప్పను కూడా చెప్పలేదు. ఇప్పుడు 1000 రూపాయలు, ఇప్పుడు గ్యాస్ కూడా 1000 రూపాయలు అవుతా ఉంది. గ్యాస్ కూడా 1000 రూపాయలు పెట్టాలి, ఈ అన్నించి తేవాలని అంటారు. అన్ని ఇప్పుడు ఇంతకుముందు వడ్డీ లేని రుణాలు వచ్చే పరిస్థితి నుంచి అటువైపు భావించి లక్షాధికారులు చేస్తారు.
చంద్రబాబు నాయుడు బాయిలో ముచ్చేసినాడు.